हेलो एवरीवन, वेलकम अंडी मन शारदा चैनल की। मन चैनल लो मंगलकरम वस्तु कुंकुम गुरिंची, दानी प्रयोजनाल गुरिंची, अदी एला पेट्टुकोवाली, एक्कड पेट्टुकोवाली अने दानी गुरिंची मीकु चेप्पालनुकुंटुन्नानु। पेल्लैन प्रति स्त्री कुंकुमनु पेट्टुकुंटू उंटारु कदंडी। स्त्रीलु नुदुटुल कुंकुम एंदुकु धरिंचाली अनेदि पेल्लि अय्यिंदनि आमेकि तेलियडानिकि नुदुटुल कुंकुम धरिंचालंडि। पेल्लैन प्रति स्त्री तप्पकुंडा नुदुटुल कुंकुम धरिंचालंडि। अदि अला धरिंचटं चाला मंचिदनि पार्वतीदेवि జ్ఞాపించారండి, మన పురాణాలు కూడా చెప్తున్నాయి। మనం పెద్ద పట్టు పెట్టుకున్న స్త్రీ కనబడగానే మనకు తెలిసిపోతుంది ఆమెకి పెళ్ళయిందని, సుమంగళి అని మనకి తెలిసిపోతూ ఉంటుంది కదా। అసలు సుమంగళి అయిన స్త్రీ మొత్తం ఐదు స్థానాల్లో కుంకుమ ధరిస్తే ఆ స్త్రీకి వైదవ్యం ఉండదని సాక్షాత్ ఆ జగదాంబాయ్ చెప్పడంతో అసలు ఎక్కడెక్కడ ఎలా పెట్టుకోవాలనేది మనం ఇప్పుడు ఒకసారి చూసేద్దాం। పాపిట్లో ఒక బొట్టు పెట్టుకోవాలండి। సీతాదేవి పాపిట్లో సింధూరం ధరించి దానిపై పాపిడి బిళ్ళను అంటే అండి అప్పట్లో చూడమని అనేవారట, ఆ చూడమణిని పెట్టుకునేవారట। ఎందుకమ్మా సింధూరం ధరిస్తున్నావు అని ఆంజనేయ స్వామి అడిగితే నా స్వామి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు, నా వైపు ఆకర్షితుడు అవుతాడని నేను పెట్టుకుంటున్నానని చెప్పడంతో స్వామి తన శరీరం అంతా అంటే ఆంజనేయ స్వామి తన శరీరం అంతా పూసుకోవడం అలవాటుగా చేసుకుని శ్రీరామచంద్రుడికి ప్రీతి పాత్రుడయ్యాడనమాట। అయితే ఇంకొక రెండో విషయం ఏమిటంటే కనుబొమ్మల మధ్యన భర్త ఆయుష్ పెరగడానికి నిత్య సుమంగళిగా ఉండడానికి పెట్టుకుంటామండి। కంఠం దగ్గర పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది కుంకుమని, కంఠం దగ్గర కూడా చాలా మంచి జరుగుతుందండి। వక్షస్థలం మధ్యలో కూడా పెట్టుకుంటారు, నాభి దగ్గర పెట్టుకుంటారు। ఈ ఐదు చోట్ల కుంకుమను ధరిస్తే స్త్రీకి వైధవ్యం లేకుండా భర్త కన్నా తనే సౌభాగ్యవతిగా వెళ్ళిపోవడానికి దోహదపడతాయంటండి। సీతాదేవి ఇలా ధరించడం వల్లనే రాముని కన్నా ముందు తన అవతారం చాలించిందంటండి। అంటే ప్రతి వివాహిత స్త్రీకి కుంకుమ అనేది చాలా పవిత్రమైనది, చాలా ముఖ్యమైనది అన్నమాట। అయితే ఈ కుంకుమ మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మనకు కుంకుమ పెడుతూ ఉంటారు। పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే పెద్దదయ్యిందని, చిన్నదయ్యిందని, ముక్కు మీద పడిందని వెంటనే తుడిచేస్తూ ఉంటాం కదండి, అస్సలు అలా తుడవకూడదంటండి। కుంకుమ పెట్టగానే వాళ్ళు చిన్నగా పెట్టినా పెద్దగా పెట్టినా మనం అలాగే ఒక రెండు నిమిషాలైనా ఉంచుకోవాలండి, వెంటనే తుడిచేయకూడదు। అలా పిల్లలు తుడుచుకుంటుంటే మనం అలా తుడుచుకోకూడదమ్మా, తప్పమ్మా అని చెప్పాలండి, మనమే తుడుచుకోకూడదనమాట। అయితే ఇంటికి వచ్చిన ప్రతి వివాహిత స్త్రీకి మనం కుంకుమను పెట్టి జాకెట్ ముక్కను పెట్టి ఇవ్వడం అనేది మన సంస్కారం అండి, మన సాంప్రదాయం అది। అయితే మనం ప్రతి ఇంటికి వచ్చిన ఒక ముత్తైదువుకి ఎప్పుడు వాళ్ళు వచ్చి వెళ్తున్నా కూడా కుంకుమ పెట్టి పంపడం అనేది మనకు ఒక ఆచారం అనమాట, ప్రతి ఒక్క స్త్రీ అలాగే చేస్తారు। ఎవరైనా వచ్చి వెళ్తున్నప్పుడు వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టడం మాత్రం మర్చిపోకండి, అలా పెట్టడం మనం ముందుగా పెట్టుకుని వాళ్ళకి అప్పుడు పెట్టాలండి, అది అలా చేయడం కరెక్ట్ అనమాట, ముందుగా మనం పెట్టుకుని వాళ్ళకి పెట్టాలి। మన ఇంటికి ఎవరైనా బొట్టు పెట్టడానికి వచ్చారనుకోండి, మన ఇంట్లో ఏమన్నా రజస్వల దోషం కానీ ఏదైనా ఒక దోషం ఉందంటే బొట్టు వద్దు అని చెప్పకూడదండి, గడపకి పెట్టమని చెప్పాలి। లేకపోతే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకైనా పెట్టించాలి తప్ప బొట్టు వద్దని మాత్రం అనకూడదండి। సౌభాగ్య చిహ్నమైన ఈ కుంకుమను మనం చాలా పవిత్రంగా చూసుకోవాలి, వద్దు అని చెప్పకూడదని మనం పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే నేర్పాలండి। కుంకుమ పెట్టుకోవడం వల్ల చిన్నపిల్లలకి కూడా, పెళ్లి కాని స్త్రీలు కూడా మనం బొట్టు కింద మన వాళ్ళ తిలకం పెట్టుకున్న దాని కింద చిన్నగానైనా కొంచెం కుంకుమ పెట్టుకోవడం వాళ్ళ అలవాటుగా చేయాలండి మనం। ఈ కుంకుమ బొట్టును ఎప్పుడు వద్దు, లేదు, కాదు అనే మాటలు మాత్రం అసలు చెప్పకూడదండి, కుంకుమ పెట్టడానికి ఎవరు వచ్చినా వద్దు అని మాత్రం చెప్పకూడదండి। అయితే ఇలా బొటన వేళ్ళతో తీసి పెట్టాలండి, చూపుడు వేళ్ళతో మాత్రం కుంకుమ బొట్టు ఎవ్వరికీ పెట్టకూడదండి, వాళ్ళ కష్టాలన్నీ మనకు వస్తాయన్నమాట। ఈ చూపుడు వేళ్ళతో ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టకూడదు, మనం బొట్టు తీసుకుని ఇలా పెట్టాలండి, అంతే తప్ప ఈ వేలుతో మాత్రం ఎప్పుడూ పెట్టకండి, పూజకి ఎప్పుడైనా ఇలా వాడాలి, పూజకి ఇలా వాడాలండి, కుంకుమ పెట్టేటప్పుడు ఇలా వాడాలి, అంతే తప్ప ఈ వేలుని మాత్రం కుంకుమ ఎవరికి పెట్టకండి, వాళ్ళ కష్టాలు మనకు వస్తాయన్నమాట। మంచి వీడియోస్తో ఇలాంటి మంగళకరమైన వస్తువులతో అసలు దాన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అనే విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంటారండి। ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన శారదా ఛానల్ని। కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి కామెంట్ చేయండి, ఈ వీడియోని తెలియని వాళ్ళకి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।